ఓ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని కలవటం సర్వసాధారణం ఎందుకంటే అనేక ప్రజా సమస్యల మీద అధినాయకులకి అన్ని విషయాలు కూడా చెప్పుకుంటాం నేను అనేక సార్లు కలిసినప్పటికీ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఏ రోజు కూడా మీడియాతో నేను మాట్లాడలా మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అది సర్వసాధారణం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఓ శాసనసభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా వారిని కలవటం సర్వసాధారణం అయితే నిన్నటి నుంచి అన్ని మీడియా ఛానల్స్లో కూడా కొన్ని భిన్నమైన వార్తలు వచ్చాయి కాబట్టి నేను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళితే అది మరో రకమైన సంకేతానికి దారిచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేనే స్వచ్ఛందంగా మీ వద్దకు వచ్చి మీ అందరి అభ్యర్థన మేరకే మాట్లాడుతూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా గడప గడప కార్యక్రమం వెనకబడి ఉంది ఎందుకని చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే కాకముందు గడప గడప కార్యక్రమం పేరుతో 141 రోజులు ఏకదాటిగా అంటే ఈ రోజు నా ఇంటి నుంచి నేను వెళితే 141వ రోజు రాత్రి నా ఇంటికి మళ్ళీ రావటం జరిగింది 141 రోజులు ఓ రాజకీయ కార్యకర్తగా గడప గడప తిరిగి మధ్యాహ్నం వేళ భోజనం అక్కడే రాత్రి వేళ పడకక్కడే కార్యకర్తల ఇళ్లలో సామాన్య ప్రజల ఇళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే మన ఇంటి పేరుతో 105 రోజులు అదేవిధంగా ఏకదాటిగా కార్యక్రమం సాగింది కార్యక్రమం ముగిసిన తర్వాత రాజరాజేశ్వర అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా చంద్రగిరి వెళ్ళి ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొని ఆ తర్వాతే నా ఇంటికి వెళ్ళటం జరిగింది అధికార పార్టీ శాసనసభ్యుడిగా జగనన్న మాట కార్యకర్తల ఇళ్లకి కోటారెడ్డి బాట అన్న పేరుతో 91 రోజులు ఇదే రీతిలో కార్యక్రమాన్ని సాగించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటగా నెల్లూరు రూరల్లో ఏదైతే రెండో విడత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందో ఆ రోజే గడప గడప ప్రారంభించి 49 రోజులు ఏకదాటిగా గడప గడప కార్యక్రమం సాగింది ఈ 49 రోజులు రాత్రి వేళ అక్కడే ఉన్న ప్రతి ఇంటికి తిరిగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు 2 నుంచి రాత్రి 9:10 వరకు ప్రతి ఇంటికి వెళ్ళి హంగు ఆర్భాటాలు లేకుండా మాట్లాడా అంటే ఆ 49 రోజుల తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తీవ్రమైనటువంటి గుండె నొప్పి రావటం గుండె దడ రావటం శ్వాస ఆగిపోయే పరిస్థితి రావటం సకాలంలో హాస్పిటల్కి వెళ్ళబట్టి ఆ యొక్క హాస్పిటల్లో ఆ దేవుడి దయ వల్ల ఆ యొక్క డాక్టర్ల చలవు వల్ల ఆ యొక్క మద్రాసులో లేజర్ సర్జరీ నా గుండెకి చేసిన తర్వాత అపోలో మద్రాస్ డాక్టర్లు చెప్పిన మాట ఓ ఏడాది పాటు ఎక్కువ శ్రమ తీసుకోవద్దని అందుకే గడప గడప అంటే 6 గంటలు 7 గంటలు తిరగాల్సిన పరిస్థితి కాబట్టి గడప గడప సమయాన్ని తగ్గించి ఆత్మీయ సమావేశాల పేరుతో తటస్థుల దీవెన పేరుతో సీనియర్ సిటిజన్ల పేరుతో మహిళా రక్ష పేరుతో యువకుల సదస్సుల పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనేక రకాల కూడా మిగతా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండేదానికి నా వంతు ప్రయత్నం శాసనసభ్యుడికి ఎప్పుడు చేస్తూనే ఉన్నా అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గడప గడప సమయాన్ని కాస్త తగ్గించడం జరిగింది దాంట్లో నెల్లూరు రూరల్లో ఇటీవల గడప గడప కాస్త వెనుకబడిన మాట వాస్తవం గడప గడప కార్యక్రమం అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎక్కువ రోజు సమయం తీసుకున్నా పర్వాలేదు రోజు తక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ సచివాలయం 2 రోజులు అనుకున్నాం తక్కువ సమయం తిరిగినప్పుడు సచివాలయం 6 రోజులైన తిరుగు కానీ గడప గడప ఖచ్చితంగా జరిగి తీరాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు వారు చెప్పినటువంటి దాన్ని ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకుని ఆ విధంగా గడప గడప మరింత ఉధృతం చేస్తాను ఈ మధ్య వెనకబుండే దానికంటే మరింత ఉధృతం చేస్తానని చెప్పని మీ అందరి ముఖంగా కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ధ్వంసమైన రోడ్లు కావలసిన కాలువలు పొట్టేపాళం కలుజు వద్ద బిడ్జి సగం జిల్లా సమస్యది 4 నియోజకవర్గాలకు ఆ దారి గుండా వెళుతూ ఉంటారు పొట్టేపాళం బిడ్జి ఆ యొక్క కలుజు మీద బిడ్జి కావాలా అదేవిధంగా పవిత్ర బారాసాయి దర్గా 7.5 కోటితో దర్గా అభివృద్ధి 7.5 కోటితో మసీదు నిర్మాణం అదేవిధంగా ఏదైతే వావిలేటిపాడులో 3000 మంది ఏదైతే సామాన్య కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొత్తం కూడా ఆ యొక్క ప్రజలకి ఉపయోగపడేటట్టు అన్ని రకాల కూడా సరిచేసేవటం అదేవిధంగా కొమ్మరపూడి కొండ్లపూడి ఆ యొక్క దేవరపాళెం దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా కొమ్మరపూడిలో
రైతులకి ఇళ్ల స్థలాలు తీసుకుని వాళ్ళక పొలాలు తీసుకుని సగం మంది రైతులకు పరిహారం వచ్చింది మిగతా సగం మందికి పరిహారం విషయం గాని అన్నిటికీ మించి ఏదైతే అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ అదే విధంగా బీసీ భవన్ అదే విధంగా ముస్లింస్ కి దళితులకి గిరిజనులకి ముగ్గురికి పనికొచ్చే గురుకుల పాఠశాల ఈ యొక్క అంశాలన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న విషయాలు తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు అంటే ఇవన్నీ కూడా ప్రధానమైన విషయాలు ఇంకా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటిని కూడా తీసుకురావడం జరిగింది వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్పారు ఆ యొక్క సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని వేగవంతంగా పరిష్కారం చేయమని రూరల్ నియోజకవర్గంలో ఇన్ని రకాల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగానికి ధనంజయ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రజల పక్షాన ఆ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా వేగవంతంగా ఆ యొక్క వాటన్నింటినీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఓ శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అధికారుల సహాయ సహకారాలతో ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గడప గడప కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసేదానికి తగు ప్రణాళిక రూపొందించుకుంటాం కానీ మీరు ప్రభుత్వం మీద అధికారుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అందుకే ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిపించారు వివరణ అడిగారు అని ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా ప్రభుత్వం మీద వివాదాస్పద వ్యాఖ్యలు నేను ఎక్కడా చేయలా మీరు కావాలంటే నా వీడియో క్లిప్పింగ్ చూసుకోవచ్చు నాకు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారుల పరంగా సహాయ నిరాకరణ లభిస్తూ ఉందని చెప్పిన మాట వాస్తవం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ యొక్క సమస్యల్ని యథావిధంగా ప్రస్తావించిన మాట వాస్తవం ఇక ముఖ్యమంత్రి గారు నేను మీకు ఏదైతే చెప్పానో ఈ విషయాలనే మాట్లాడారు ఇవి కాకుండా మా అంతర్గత విషయాలు కొన్ని ఉంటాయి వాటిని ఓ శాసనసభ్యుడిగా నేను మీడియాకి చెప్పడం అది సమంజసం కాదు ఎందుకని చెప్తున్నానంటే నేను ఒక్కడనే ముఖ్యమంత్రి గారితో కొంతసేపు మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మరో కొంత సమయం పాటు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు మరో కొంత సమయం పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు నేను ఏదైతే మీకు చెప్పానో ఈ రెండు కూడా ముఖ్యమైన అంశాలు అంతర్గత విషయాల్ని ఓ శాసనసభ్యుడిగా నేను మీరు నన్ను అడగటం ధర్మం కాదు నేను చెప్పడం కూడా ధర్మం అధికారులు సహాయ నిరాకరణ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేశారా లేకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే రకంగా నాకు జరిగిందని చెప్తున్నానమ్మా ఎవరికి జరిగిందో వారు చెప్పుకుంటారు సమస్య సమస్య మీది హసీనమ్మా మీ సమస్య మీరు చెప్పుకుంటారు వినయ్ వచ్చే హసీనమ్మ సమస్య చెప్పలేరు కదా వినయ్కి ఏ సమస్య ఉందో వినయ్కి తెలుసు కానీ హసీనమ్మ తెలియదు కదా అలాగే నా సమస్య నాది ఓ శాసనసభ్యుడిగా ఏదైతే ఇవన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలు వీటినైతిని కూడా నేను కొత్తగా ప్రస్తావించే పరిస్థితులు కాదు ఒక బారాసాహి దర్గా అంశం తప్ప మిగతా అన్నీ కూడా అనేక రోజులుగా ప్రస్తావిస్తున్న అంశాలే ఏదైతే బారాసాహి దర్గా 15 కోట్లు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చారు అందులో 7.5 కోటి దర్గా నిర్మాణం 7.5 కోటి మొత్తం కూడా మసీద్ నిర్మాణం ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి దానికి పొట్టేపాలెం ఖరుజ్ అనేది మీరు కూడా చాలామంది జోనాడకు వచ్చి ఉంటారు అది నెల్లూరు రూరల్లో ఉందా కానీ పొట్టేపాలెం ఖరుజ్ మీద బ్రిడ్జ్ అనేది నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం కావలి ఆత్మకూరు ఉదయగిరి నెల్లూరు రూరల్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇన్నిటికి సంబంధించింది అక్కడ ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి మీరు మీ స్థానిక రిపోర్టర్స్ని ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు కుమ్మరిపూడిలో అనేది లిఫ్ట్ ఇరిగేషన్ 40 ఏళ్లుగా అనేక మంది నాయకులు మాట చెప్పారు ఎవరూ చేయలా ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు విడుదల చేశారు పనులు కూడా చాలా వరకు జరిగాయి దానికి సంబంధించిన పనులు ఇంకా వేగవంతం చేయమని చెప్పని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వమని చెప్పాం కొమ్మరిపూడిలో రైతులు ఆ యొక్క ఇళ్ల స్థలాల కోసం ఆ యొక్క పొలాలు ఇచ్చారు సగం మందికి నిధులు వచ్చాయి సగం మందికి నిధులు రాలా వాటిని కూడా పరిష్కారం చేయమని చెప్పని అడిగాం ఇక రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ధ్వంసమైనటువంటి రోడ్లు కావాల్సినటువంటి కాలువలు ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు వావులెట్టు పడు లేవట్లో 3000 మంది ఇళ్ల స్థలాల సమస్య వీటన్నిటినీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముస్లింస్కు కావచ్చు దళితులకు కావచ్చు గిరిజనులకు కావచ్చు గురుకుల పాఠశాల దాదాపుగా 90% పూర్తయింది మరో 10% పూర్తి చేయాల్సిన పరిస్థితి రూరల్ నియోజకవర్గంలో అది రూరల్ నియోజకవర్గానికి కాదు జిల్లా కేంద్రానికే జిల్లాకే తలమానికమైనటువంటి అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ బీసీ భవన్ ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకి షాదీ మంజిలు కావచ్చు క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కావచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్థలాలు కేటాయించారు అక్కడ ఆ కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ క్రిస్టియన్ సోదరు కమ్యూనిటీ హాల్ కట్టించేదానికి నిధులు విడుదల చేయమని చెప్పిన వారు అడుగుతూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి సానుకూలంగా స్పందించారు ధనంజయ రెడ్డి గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి
వాటిని దగ్గర ఉండి పరివేక్షించమని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యింది సమస్యలు పరిష్కరించకపోతే అంతర్గతంగా చెప్పుకోవాల్సిన అంశాన్ని మీరు బహిర్గతంగా చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఎరుకుడు పెట్టడం కాదా? బహిర్గతంగా నేను ఎక్కడ చెప్పలేదమ్మా. జిల్లా అభివృద్ధి సమావేశం, జిల్లా అభివృద్ధి సమావేశంలో మా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ప్రజా సమస్యలను ప్రస్తావించమని చెప్పారు. అధికారులు ఉన్నారు, అదేం బహిరంగ సభ కాదు, విలేకరుల సమావేశం కాదు. ఆ యొక్క అధికారిక సమావేశంలో ఆ యొక్క అంశాలు ప్రస్తావించాను తప్ప ఎక్కడైనా సరే మీరు ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా నేను ఎక్కడైనా మాట్లాడానా? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడి ఉంటే, విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రశ్నిస్తారు కదమ్మా. నేను మాట్లాడింది, మీరు మళ్ళీ ఇప్పుడే మీ దగ్గర వీడియోలు ఉంటాయి, నేను నా సెల్లో కావాలన్న వీడియో ఉంది. ఓన్లీ ప్రజా సమస్యల్ని నేను ప్రస్తావించా, ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ స్థానిక శాసనసభ్యుడిగా నారాటాన్ని పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడవద్దు, మానవీయ కోణంలో చూడండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడు ఆరాటంగా చూడమని పదే పదే 1-3 సార్లు కూడా నేను చెప్పడం జరిగింది, అది కూడా మీ వీడియోలో ఉంది. నా సమస్యల గురించి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను, కానీ మిగతా ఎమ్మెల్యేల సమస్యల గురించి నేను మాట్లాడాలంటే అది సాధ్యమే పనిగా దయచేసి అర్థం చేసుకోండి. ప్రస్తావించిన అనేక అంశాలు చూసుకున్నట్లయితే ఈ 3.5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా కూడా సమస్యల పరిష్కారం కావట్లేదని ఒక మెసేజ్ ఒక సంకేతం కదా? అన్నీ కాదమ్మా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల రోడ్లు కానీ, అనేక చోట్ల కాలువలు కానీ, అనేక చోట్ల శ్మశానాలు కానీ, క్రిస్టియన్ సోదరులకి శ్మశాన వాటికి కానీ, ఏదైతే గణేష్ ఘాట్ నిర్మాణం కానీ, ఆ యొక్క గణేష్ ఘాట్ అభివృద్ధికి 15 కోట్ల నిధులు విడుదల కానీ, ఇవన్నీ కూడా అనేక చోట్ల అనేక రకాల పనులు జరిగాయమ్మా. కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అమ్మా. ఒకటి, ఓ శాసనసభ్యుడిగా నారాటం నా పోరాటం ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సాగించాల్సిందే కదమ్మా. అధికారుల చుట్టూ తిరుగుతాం, అధికారులను అడుగుతాం, మంత్రులను అడుగుతాం, ముఖ్యమంత్రి గారికి కాక మేము ఎవరో చెప్పుకుంటాం, ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటాం, అర్థిస్తాం, ఖచ్చితంగా అడుగుతాం. అది ఒకటి. నా ఎవరికి ఉందో లేదో నాకు తెలియని విషయం, నాకు ఉందే అని చెప్పా, నాకు సహకారం లేదు అని చెప్పా, అవునా కదా మీకు? దాన్ని పరిష్కారం చేయమని అడిగాము ఆ రోజు. అదే నేను విలేకరుల సమావేశం పెట్టాలా, జిల్లా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం గౌరవ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెట్టిన ప్రత్యేక రివ్యూ మీటింగ్లో రూరల్ సమస్యల్ని ప్రస్తావించాను తప్ప మరేమైనా ప్రస్తావించామా? కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత ఇమేజ్ కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు, ఒకటి. నేను శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఓ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు 1-2 సార్లు. రూరల్ నియోజకవర్గంలో నేను బలంగా ఉంటే, పార్టీ గౌరవాన్ని పెంచితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చే రుణం ఏదైతే ఉందో ఆయన రుణం తీర్చుకోవటం. కాబట్టి ఓ శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ గౌరవం పెరిగేటట్టు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరిగేటట్టు నిరంతరం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. దీన్ని మీరు రాజకీయ కోణంలో చూసిన దానివల్ల ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది, దయచేసి మానవీయ కోణంలో చూడండి. ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, రేపు ఇదే చెప్తున్నా, దయచేసి దీన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడు ఆరాటంగా పోరాటంగా చూడండి. ఇంత మనసు విప్పి ఇన్ని విషయాలు మీకు నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ఏదో రకంగా దాన్ని రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం ఉంటే ఇది చాలా గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకదానికొకటి సంబంధం ఉండే విషయాలమ్మా. గతాన్ని గుర్తుంచుకో, భవిష్యత్తు నిర్మించుకో అని మనకుండే సామెత అది, ఒక సూక్తి, అద్భుతమైన సూక్తి. నేను విఆర్ హై స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే
ఎయిత్ క్లాస్ చదువుకునే రోజుల్లో ఆనాడు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత కేరళలో రాజన్ అనే విద్యార్థిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేస్తే ఆ రాజన్ విద్యార్థి మృతి మీద ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ఎయిత్ క్లాస్ చదువుకునే విద్యార్థిగా వీధుల్లోకి వచ్చి హైస్కూల్ విద్యార్థులుగా పోరాటాలు చేసి నేను అక్కడితో నా పోరాటం ప్రారంభమైంది నెల్లూరు విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా 6000 మంది విద్యార్థి విద్యార్థులకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల పోరాటాలు అందులో 13 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి లిఖిత పూర్వక హామీతో విరమణ ఓ యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ఆల్మట్టి దగ్గర నుంచి కరెంట్ ఛార్జీలు పెంపు దగ్గర నుంచి నెల్లూరులో బాక్స్ టై బ్రిడ్జ్ సాధన దగ్గర నుంచి సారాయి వ్యతిరేక ఉద్యమం దాకా సారాయి వ్యతిరేక ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సారాయి నిషేధించాలని పోరాటం చేసిన ఉద్యమాల్లో ఒక ఉద్యమకారుడు నేను ఒకణ్ణి ఒకటి రెండు కాదు నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు రాజకీయ వారసత్వాలు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య కుటుంబం 35 ఏళ్ల జిల్లాలో జెండా భుజాన వేసుకుని అనేక సార్లు రాజకీయంగా నాకు అనేక అవకాశాలు వచ్చినా ఎక్కడా కూడా కొన్ని కుటుంబాలు నా గొంతు కోసినా వెనుదిరగకుండా వెన్ను చూపకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమకారుడిగా పోరాటాలు చేశా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా జీవితకాలం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటా చాలా వరకు కదండి 2700 మందికి మీ పెన్షన్లు ఎందుకు తొలగించబడదని వివరణ తెలుపుకోమని నోటీసులు ఇచ్చారు దానిలో వివరణ తెలుపుకున్న తర్వాత దాదాపు 1700 మందికి తిరిగి పెన్షన్లు 1వ తారీఖు అందించారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కొన్ని ఉన్న వ్యక్తులకు తొలగించిన అదనంగా మళ్ళీ పెన్షన్లు 1200 మందికి పెన్షన్లు కూడా ఇచ్చారు ఇప్పుడు ఒకటండి మీరు చెప్పేది మీరు ఎక్కడైనా ప్రజా సమస్య కోసం ఓ శాసనసభ్యుడు అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తే దానిలో రాజకీయ కోణం చూడవద్దని మీడియా మిత్రులందరూ కూడా నా వినయపూర్వక అభ్యర్థన అట్ కాదండి ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యులు పార్టీ విధి విధానాలకు కట్టుబడి పార్టీ క్రమశిక్షణ లైన్ దాటకుండా ప్రతి శాసనసభ్యుడు కూడా ఆరాటపడతాడు పోరాటపడతాడు నేను ఒక్కడే కాదండి నేను ఒక్కడే కాదు పార్టీ విధి విధానాలు అతిక్రమిస్తామని ప్రశ్నించండి మీడియా మిత్రులు అడుగుతున్నా అంతేగాని పార్టీ విధి విధానం లోపడి ఓ శాసనసభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఆరాటాన్ని ఆ యొక్క నిజాయితీని గుర్తించాల్సిన బాధ్యత మీడియాగా మీ అందరి మీద కూడా ఉంది సెలవు తీసుకోండి సార్ అమ్మా ఇప్పుడు ఒకటండి మనిషికి ఆశ అనేది లేకుంటే శ్వాస కూడా పీల్చుకోలేం ఆశ అనేది లేకుంటే శ్వాస కూడా పీల్చుకోలేం మరో నిమిషం ఏమవుద్దని ఈ నిమిషం ఆగిపోతే శ్వాస కూడా పీల్చుకోలేం భవిష్యత్తు బాగుంటుందని ఆశాభావం ఉంటేనే మనిషి జీవితంలో ముందుకు సాగుతారు స్వయంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పరిష్కారం అవుతాయి అని నమ్మక ఎలా ఉంటామండి 100కి 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం 100కి 100% పరిష్కారం అవుతాయని చెప్పని మనసా వాచ నమ్ముతున్నా రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి దాదాపు గంట సమయం నా కోసం కేటాయించి ఆ యొక్క చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.